ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 15వ తేదీన 28వ జీవో ద్వారా, అలాగే 16వ తేదీన 29వ జీవో ద్వారా 3.64% డీజేడీఆర్లను మంజూరు చేసింది. ఇక్కడ ఇచ్చిన టేబుల్లో ఏపీ ఉద్యోగుల మూల వేతనాలను బట్టి ఒక్కొక్కరికి నెలకు ఎంత మొత్తం డీఏ వస్తుందో, ఈ నెల నుండి ఎంత మొత్తం పెరుగుతుందో తెలుసుకోవచ్చు. మొదటి కాలంలో మీ బేసిక్ వేతనం ఉంది. రెండో కాలంలో మీకు ఈ నెల నుండి ఎంత మొత్తం డీఏ వస్తుందో తెలియజేస్తుంది. మూడో కాలం మీకు మార్చి నెల వరకు వచ్చిన డీఏ మొత్తం ఎంతో తెలియజేస్తుంది. నాలుగో కాలంలో ఈ నెలలో అదనంగా మీకు ప్రతి నెల ఎంత వస్తుందో తెలియజేస్తుంది. 20,000 మూల వేతనం నుండి 170,580 మూల వేతనం వరకు అందరికీ ఎంతెంత కొత్త డీఏ వస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే పెన్షనర్ల బేసిక్ పేలు వేరువేరుగా ఉంటాయి, కనుక వారి బేసిక్ పే తెలిస్తే ఆ బేసిక్ పేకి దగ్గరగా ఉన్న మూల వేతనాన్ని ఈ టేబుల్లో చూసి దాన్ని బట్టి సుమారుగా ప్రతి నెలకు వచ్చే డీఆర్ను నిర్ధారించుకోవచ్చు. మీ బేసిక్ పే వరకు వచ్చిన తర్వాత వీడియోను ఆపి చూస్తే మొత్తం నెలకు వచ్చే డీఏ తెలుస్తుంది. త్వరలో డీఆర్కు సంబంధించిన టేబుల్ కూడా విడుదలవుతుంది. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. జీతాలు, పెన్షన్ల సమాచారమే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్ల అన్ని రకాల సర్వీస్ మ్యాటర్స్, పిఆర్సీ మ్యాటర్స్, డీఏడీఆర్ మ్యాటర్స్, ఇన్కమ్ ట్యాక్స్ తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు.